నూట ఎనభై మూడు గజాల త్రీ విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే తెలంగాణ ఆర్థిక పరిస్థితి పైన ఇప్పటికే శ్వేతపత్రాన్ని విడుదల చేసినటువంటి రేవంత్ ప్రభుత్వం మరొకసారి విద్యుత్ అంశం పైన కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేసింది గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు అలానే విద్యుత్ కొరతని అధిగమించేందుకు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఈ కూడా సమీక్ష చేసేటువంటి ప్రయత్నం చేసింది ఈ శ్వేతపత్రంలో వాస్తవ స్థితిగతులను వివరించేటువంటి ప్రయత్నమే చేశామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ చర్చని ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సభకు తెలిపారు అయితే ఇక్కడ పేర్కొన్నటువంటి అనేక అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు తెలియజేసింది ఈ క్రమంలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆవేశంగా సవాల్ చేసినటువంటి పరిస్థితి సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలనేటువంటి డిమాండ్ ఆయన చేశారు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ డిమాండ్ని ఆమోదిస్తూ ప్రధానంగా మూడు అంశాలపైన సిట్టింగ్ జడ్జి చేత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తామనేటువంటి ప్రకటన చేస్తారు అందులో మొదటిది ఛత్తీస్గఢ్కి సంబంధించి విద్యుత్ ఒప్పందం చేసుకుంది గత ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత దాదాపు రెండు వేల ఏడు వందల మెగావాట్ల విద్యుత్ లోటు ఉంది దీన్ని అధిగమించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తున్నప్పటికీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఎక్కువ ధరకు ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని సిట్టింగ్ జడ్జి చేత విచారించబోతున్నారు అలాగే ఇందులో మూడో ప్రధాన అంశాలు మొదటిది ఛత్తీస్గఢ్ ఒప్పందం అయితే రెండవది భద్రాద్రికి సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందం ఈ ఒప్పందంలో కూడా వెయ్యి ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసింది దీనిపైన మరొకటి యాదాద్రికి సంబంధించి అక్కడ విద్యుత్ ప్లాంట్ పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా బిహెచ్ఎల్తో ఒప్పందం చేసుకుంది ఈ మూడు ఒప్పందాలపైన కూడా అనుమానాలు ఉన్నాయి ప్రజలకు ముందర నివృత్తి చేసేటువంటి క్రమంలో ఈ మూడు ఒప్పందాలకి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయాలి జుడిషియల్ ఎంక్వైరీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సభకు వెల్లడించింది ఇదే క్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు గతంలో గత ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి సందర్భంలో యాదాద్రిలో అనుకూలత లేకపోయినప్పటికీ కమిషన్లకి కకృర్తి పడి పదివేల కోట్ల రూపాయల అవినీతికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్పడ్డారనేటువంటి ఆరోపణ చేశారు ఈ క్రమంలో సభలో చర్చ వాడిగా వేడిగా జరిగింది అదే క్రమంలో నష్టాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ముఖ్యంగా విద్యుత్ నష్టాల విషయంలో కీలకమైనటువంటి నాయకులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లోనే చెల్లింపులు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయి తీవ్ర జాప్యం జరుగుతుంది దీనివలన ట్రాన్స్కోర్ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువగా ఉన్నాయనేటువంటి మాటని ప్రభుత్వం సభలో తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసి ఇందులో హయ్యెస్ట్ లాసెస్ అవుతోంది సిద్దిపేట నియోజకవర్గంలో అరవై ఒక్క శాతం వరకు విద్యుత్ సరఫరా నష్టాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉందని ప్రభుత్వం చెప్పింది రెండో స్థానంలో గత ముఖ్యమంత్రి సారథ్యం వహించినటువంటి నియోజకవర్గం గజ్వేల్ రెండో స్థానంలో నిలిచింది ఇక సదరన్ హైదరాబాద్లో ఉన్నటువంటి సదరన్ డిస్క్ అంటే పాతబస్తీకి సంబంధించినటువంటి విభాగాల్లో ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ జరుగుతున్నట్టుగా ప్రభుత్వం సభకు వెల్లడించింది ఈ క్రమంలో ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్ తీవ్ర చర్చోపచర్చలు జరిగినాయి ఒక దశలో అక్బరుద్దీన్ ఓవైసీ ఆవేశంగా మాట్లాడడంతో ఆయనకి గట్టి కౌంటర్ ఇచ్చారు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అలానే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు సో మొదటి దశలో ఆర్థిక అంశాలపైన ఫోకస్ పెట్టినటువంటి ప్రభుత్వం రెండో శ్వేతపత్రానికి సంబంధించి విద్యుత్ శాఖ నష్టాలు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి కష్టాలు ఈ అంశాలపైన ఫోకస్ పెట్టింది దీనిపైన ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో అలానే జుడిషియల్ ఎంక్వైరీలో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయనేటువంటి ఆసక్తి ఇప్పుడు నెలకొని ఉంది